స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకుంటారని హైకోర్టు న్యాయవాదులు అభిప్రాయపడ్డారు అవసరమైతే ప్రత్యేక రాజ్యాంగ బెంచ్ ఏర్పాటు చేసి సుదీర్ఘమైన తీర్పును వెలువరించే అవకాశం ఉందన్నారు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబుకు పాక్షిక విజయమని హైకోర్టు న్యాయవాది నర్లా శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయం వ్యక్తమైనప్పుడు పిటిషనర్ తరఫు తీర్పునే పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు బోసు గారు ఇచ్చిన తీర్పులో సెవెంటీన్ ఏ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి క్రైమ్ నెంబర్ ట్వంటీ నైన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ వన్ అప్లికబుల్ అవుతుందని దానికి సంబంధించి అది సిఐడి అథారిటీస్ ఆ ప్రొసీజర్ ఫాలో కాలేదని చెప్పేసి ఏదైతే కేసు రిజిస్ట్రేషన్ చేశారో దాని మీద ప్రాసిక్యూషన్ బిగిన్ చేశారో అదంతా కూడా ఇల్లీగల్ గానే ట్రీట్ చేస్తూ మళ్లీ ఈ సిఐడి అథారిటీస్ కి వాళ్ళు కావాలనుకుంటే కాంపిటెంట్ అథారిటీ అంటే మన దృష్టిలో సెవెంటీన్ఏ అంటే చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు గనక సంబంధిత గవర్నర్ దగ్గర శాంక్షన్ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది అట్లాగే ఏదైతే కింద కోర్టులో ఇచ్చిన రిమాండ్ అది హోల్డ్స్ గుడ్ అవుతుంది ఆ కింద ఐపీసీ సంబంధించిన అఫెన్సెస్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా కింద ఏసీబీ కోర్టు విజయవాడ కోర్టులోనే కంటిన్యూ అవుతుందని చెప్పేసి తీర్పు వెలవటం జరిగింది అదేవిధంగా మరి త్రివేది గారు ఇచ్చినటువంటి తీర్పులో సెవెంటీన్ ఏ అనేది ప్రత్యేకించి ఏ రోజైతే ట్వంటీ సిక్స్ సెవెన్ టూ ఎయిటీన్ నుంచి అమాండ్మెంట్ అయ్యి ఆ అమెండ్మెంట్ ద్వారా న్యూ ప్రొవిజన్స్ కూడా అమెండ్మెంట్ అయితే ఆ న్యూ ప్రొవిజన్స్ ద్వారా వచ్చేటువంటి పీసీ యాక్ట్లో ఉన్నటువంటి అఫెన్సెస్ మాత్రమే సెవెంటీన్ ఏకి రిక్వైర్మెంట్ ఉంటుంది దానికి సంబంధించినటువంటి సిఐడి అథారిటీసు దానికి సంబంధించి ప్రాసిక్యూట్ చేయాలన్నా ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా ఎంక్వైరీ చేయాలన్నా ఏదైనా సరే మరి గవర్నర్ దగ్గర నుంచి అనుమతి పొందించాల్సిన పరిస్థితి ఉంటుంది గనక ఈ కేసులో ఆ సంబంధించిన ఫ్యాక్ట్స్ లేవు ఈ కేసు డిస్మిస్ చేస్తూ జరిగింది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక నిర్ణయం తీసుకుని ఆయన వీళ్ళిద్దరూ లేని ఒక ముగ్గురు బెంచ్ని ఏర్పాటు చేయాల్సి వస్తుంది ఆ ముగ్గురు జడ్జెస్ మరలా దీని కూలంకషంగా ఈ వాదనలు విని దాని మీద ఒక తీర్పు చెప్పాల్సి వస్తుంది ముగ్గురు ఉంటారు కాబట్టి ఇద్దరు మెజారిటీగా ఒక అభిప్రాయానికి వచ్చినా ఒకళ్ళ మైనారిటీ అభిప్రాయానికి వచ్చినా అది ఆ తీర్పు వ్యాలిడ్ తీర్పు అవుతుంది మరల పూర్తిగా ఎందుకంటే ముగ్గురు కొత్త న్యాయమూర్తులే ఉంటారు వీళ్ళిద్దరూ ఆ బెంచ్లో ఉండరు కాబట్టి పూర్తిగా మళ్ళీ మొదటి నుంచి గతంలో ఏ అయితే వాదనలు చేశారో ఆ వాదనలు అన్నింటినీ త్రిసభ్య ధర్మాసనం ముందు మళ్ళీ న్యాయవాదులు వినిపించాల్సినటువంటి అవసరం వస్తుంది పరస్పర భిన్నమైనటువంటి తీర్పులు వచ్చినటువంటి సందర్భంలో ముద్దాయికి ఫేవర్గా ఉన్నటువంటి తీర్పునే మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంతా కూడా యాడ్పర్సోరియల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంటే ముద్దాయి మీద నేరం నిరూపణ అయ్యేంత వరకు కూడా మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ముద్దాయి సత్యసంధుడు అనేటువంటిది మాత్రమే భావించాల్సి ఉంటుంది అలాగనే క్రిమినల్ ప్రొవిజన్స్లో ఏ ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి భిన్నమైనటువంటి ఇంటర్ప్రిటేషన్స్ వచ్చినప్పుడు ఆ ఇంటర్ప్రిటేషన్లో ఏదైతే ముద్దాయికి అనుకూలంగా ఉందో దాన్ని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి నా ఉద్దేశంలో నేనేం చెప్పదలుచుకున్నానంటే సెవెంటీన్ఏ ఈ కేసుకు అప్లై అవుతుందని చెప్పేసి ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం అయితే ఈ చర్యలు ఏవైతే సిఐడి అధికారులు తీసుకున్నారో అవన్నీ వీషేర్ కావాలి కాబట్టి ఏ అప్లికబిలిటీ వస్తుందని చెప్పినటువంటి తీర్పు చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుంది ముదాయికి అనుకూలంగా ఉన్నటువంటి ఏదైతే ఇంటర్ప్రిటేషన్ ఉందో దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాల్సి కాబట్టి పాక్షిక విజయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ కేసులో సాధించారని చెప్పేసి నేను అభిప్రాయపడతా ఉన్నాను ఆయనకి ఆయన మీద నేరారోపణలు ఎదుర్కొన్నటువంటి అనేకమైన కేసుల్లో తీర్పులు వెలువడి బెయిల్స్ వచ్చినాయి కాబట్టి ఇక మరలా ఆయన అరెస్టు లేకపోతే మరలా బెయిల్స్ పొందడం అనేటువంటి సమస్య అనేటువంటిది ఎరైజ్ కాదు ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ కేసులో మిగతా ముద్దాయిలకు కానీ అభ్యంతకరమైనటువంటి పరిస్థితి అయితే ఏమి ఉండదు